సత్యమూర్తి. ఈ నాగేంద్రతోనే పెట్టుకోండి. పార్వతి వస్తున్నానండి. ఎక్కడే నీ కొడుకు? ఏం జరిగిందో చెప్పట్లేదండి. అన్నం కూడా తినకుండా ఏడుస్తూ పడుకున్నాడు. వాడింట్లో పడుకోవడం కాదే, అట్టాగే వదిలేస్తే వాడు నన్ను వల్ల కట్లో పడుకోబెట్టేట్టున్నాడు. చెప్పవే నీ కొడుక్కి ఆ ఎమ్మెల్యే కూతురు సంబంధం ఖాయం చేశాను. కాళ్ళు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. కాదంటే చక్ర నెనక్కి తిప్పి ఆ నాగేంద్ర కూతుర్ని చంపేస్తాను. ఏరా కిరణ, నిద్ర పట్టట్లేదా? దా పడుకో. రే కిరణ్, కాల్తి. ఏంట్రా లాగటం పీకటం, కుదురుగా పడుకో. డేయ్, ఏంట్రా ఎప్పుడు లేని అలవాట్లు? ఏంట అసలు నీ అది? నువ్వంటే నాకు చాలా ఇష్టమా? నేనంటే నీకు కూడా ఇష్టమని నాకు తెలుసు. అందుకని నిన్ను చూడాలనిపించింది, చాలా మాట్లాడాలనిపించింది. అవును, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? చెప్పు చరణ్, చెప్పు. మాట్లాడవే నిన్నే. ఏంటి చెప్పేది? అసలు ఏమనుకుంటున్నావు? నీ మొహం ఎప్పుడు అదనం చూసుకున్నావా? పెద్ద అంతగతం అనుకుంటున్నావా? ఈ డ్రెస్ ఏమిటి, అవతారం ఏంటి? ఏదో చనువుగా సరదాగా మాట్లాడితే అది ప్రేమేనా? ఇలా ప్రేమ పెళ్లి అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావో. పోబెట్టి పోయి పో. ఎందుకు అలా తిడతావు? నువ్వంటే ఇష్టపడుతుందిరా? పాపం కావేరి చాలా బాధపడుతుందిరా. అమ్మాయి ఏమనుకుంటుందేమో, పొద్దునేళ్ళు సారీ చెప్పు, పడకండి రా. ప్రతిదానికి పెద్ద సీరియస్ నేర్చుకున్నాడు. భగవంతుడా, ఎన్నాళ్ళు గయ్యాళ్ళుగా ప్రవర్తిస్తూ పరాయి మగాళ్ళని భయపెడుతూ వచ్చాను. నేను ప్రేమించిన వాడికి దగ్గర అవుతామంటే నన్ను అసహించుకుంటున్నాడు. నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ నా చెల్లెలకు మాత్రం మంచి ప్రేమికుడు వెతికిపెట్టు స్వామి. భక్తురాలా, నీ పెళ్లి కూడా నువ్వు కోరుకున్న వాడితో జరుగుగాక. ఎప్పుడు సీరియస్ అనేట్రా? ఆహా, ఎన్నాళ్లకు లక్షణంగా ఉన్నావే. అవును, మా చరణన్నయ్య నీ ప్రేమతో చిలుకు చిలికేవటగా. ఒట్టి చిలకడమే కాదమ్మా, ఎన్న కూడా తీసింది. రాత్రి నిన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టినందుకు మేమేం ఫీల్ అవ్వట్లా. వాడే అటు చూడు. రే, మీరు కూడా ఫీల్ అవుతున్నాడు కొంచెం చెప్పొచ్చు కదరా. చూడు కావేరి, వాడి మేనిఫెస్టోనే అంత. వాడు ఎప్పుడు సీరియస్ ఉంటాడో ఎప్పుడు నవ్వుతాడో వాడికే తెలీదు. పెళ్ళైతే నీకే తెలుస్తుంది కావేరి. కాసేపు తోటలో కూర్చొని వచ్చావు అంతే. అనేరా, కనీసం నీ కావేరన్న ఉంది, మాకెవరు లేరుగా. పురుగుల మందురా? ఏంద్రది, ఏంటిది పురుగుల మంద? పురుగుల మంద ఎందుకు తాగుతున్నారు? అదన్నా కూల్ డ్రింక్? అసలు ఎవరు మీరు? లవర్స్ అండి, మేం బ్రాహ్మన్స్. వీళ్ళు వేరే కాస్ట్, అందుకే మా నాన్నగారి పెళ్లికి ఒప్పుకోవడం లేదండి. మమ్మల్ని చచ్చిపోనివ్వండి. లవర్స్ చనిపోవడమా? వీళ్ళకి హెల్ప్ చేద్దాంరా. ప్రేమికులు కలిపితే పుణ్యం వస్తుందిరా, మన చెల్లి పెళ్లి కూడా తొందరగా అవుతుందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. మీ నాన్నగారు ఎవరు? శివాలయంలో అర్చకుడు. శివాలయంలో అర్చకుడా? ఓహో, పరమశివ భక్తుడై ఉంటాడు. శివాయ నమః, శివలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, రుద్రాయ నమః, రుద్రలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. శివ కరుణించేవా తండ్రి, రుద్ర మహేశ్వర. హే కైలాస బాస, కనిపించి ఇంతలోనే కనుమరుగైపోతావా తండ్రి?
ఈ దీనుని కరుణించి దయ చూపించవా, దర్శనాన్ని ప్రసాదించవా. ఏమిటి ఇదంతా, నా భ్రమేనా లేక నిజమా? హే నటరాజా, శివ పరమేశ్వర ఎక్కడ ఉన్నావు తండ్రి? మహేష తండ్రి కానగరావా? గోవుల్ని కాచేది శ్రీకృష్ణ పరమాత్ముడు కదా, మరి ఆ నందుల్ని కాస్తున్నావా నంది వాహన? జై సాంబ శివ, జై సదాశివ. త్రిదళం త్రిగుణాకారం. అరే నువ్వు గాలి వాకులు, అది పార్వతీదేవి డైలాగ్స్ రెడీయా? ముచ్చు పెట్ట పాపిని, అపచారిని, అందువల్లే పోయిన జన్మలో నేను చేసిన ఏదో పాపం వల్ల కనిపించి కనిపించకుండా మాయమైపోతున్నాడు. శంభో శంకర పార్వతి రమణ పశుపతి పరమేశ, ఇక్కడ ప్రత్యక్షమయ్యావా తండ్రి? ఇలా ప్రత్యక్షమయ్యావా పరమేశ్వర? హే దేవాదిదేవ పాప సంహార, నీ దర్శన భాగ్యంతో నా జన్మ పావనమైంది. ఓ శరణం మమ అన్యథా శరణం నాస్తి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆహా నీలకంఠ, నీ దర్శనానికై రోజూ గుడికి వస్తుంటే నువ్వే కనికరించావా? నలుగురు శివుళ్ళ, అంత శివలీల వస్తున్నా స్వామి. నాగరాజా, నువ్వు కూడా దర్శనమిచ్చావా తండ్రి? ధన్యోస్మి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ చంద్రశేఖరాయ మహాదేవాయ నమో నమః. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిచ్చరి విరాజమానము ధనిమిరి. తండ్రి, నా నాగేంద్రుడేది? ఇప్పుడే కైలాసానికి బయలుదేరాడు భక్త. మరి నీ అర్థాంగి పార్వతీదేవి? ఏదో వంట పని చూస్తున్నట్టుంది. వంట పని? మాకు ఆకలి దప్పికలుంటారా మూర్ఖ మానవా? మూర్ఖు శిఖామణి. అవును తండ్రి, మూర్ఖుణ్ణే మూర్ఖుణ్ణే. దప్పికంటే జ్ఞాపకం వచ్చింది, గంగ ఏది గంగాధరా? గంగ లేదు, కావేరు ఉంది. కావేరా? ఆవిడ గంగ కజన్ సిస్టర్లే. తండ్రి, నీ నోట అప్రాచ్యపు భాష ఆంగ్లమా? సమస్త భాషలు నా ఠమర్గా నుండి పుట్టినీరా అజ్ఞాని మూర్ఖ. అవును తండ్రి, మూర్ఖుణ్ణి మూర్ఖ శిఖామణిని. ఓంకారం నుంచి నాదం పుట్టినట్టే నీ ఠమరకు నుంచి భాషలన్నీ పుట్టాయి. మూర్ఖుడా, గతంలో పాపాలు చేసావు కాబట్టి ఈ జన్మలో అజ్ఞానిగా పుట్టావు. కళ్ళు మూసుకునే గతాన్ని గుర్తు తెచ్చుకోరా. గుర్తు రావట్లేదు స్వామి. నీచుడా? అవును నేను నీచుణ్ణి. నా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని సెలవీయి తండ్రి. పార్వతి, ఈ మన భక్తులు పూర్వజన్మలో చేసిన పాపాలకి పరిష్కారం ఆకాశవాణి ద్వారా వినిపించు దేవి. భక్తుడా, నీవు పూర్వజన్మలో మా లోకవాసుడు, ఓ దేవకన్య ప్రేమ వివాహము చెడగొడుతుంది. ఆ పాపానికి మనుషుడిగా జన్మించినావు. ఆ దేవకన్య నీ కూతురుగా జన్మించినది. నీ కూతురు వివాహము ఆమె ఇష్ట ప్రకారం జరిగితే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగి మరలా నీవు మా లోకానికి చేరుతావు. అందుకనే కావాలి నా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని ఎన్నిసార్లు అడిగినా కాదన్నాను. మూర్ఖుణ్ణి మూర్ఖుణ్ణి. నాకు దర్శన భాగ్యం ఇప్పించి జ్ఞానోదయాన్ని కలగజేశావు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. అంతర్ధానం అయ్యావా ఈ జన్మకిది చాలులే. కనుగొంటిని పరమేశ్వరుని నేను కనుగొంటిని. ఈ రోజు నా కూతురికి దగ్గరుండి పెళ్లి జరిపించాను. హలో రండి, ఇదిగో మీ నాన్న ఒప్పించేసాను, త్వరగా వెళ్ళి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునాం కంటే భద్రామి సుభగే త్వం జీవ శతదాం శతం. హాయ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ నాన్న ఒప్పించి మీకు పెళ్లి చేశాం కదా, ఇక్కడ నుంచి నో మోర్ ఆత్మహత్య, గో అండ్ ఎంజాయ్.
పరిగెత్తుకొచ్చారు అవన్నీ నాకు తెలీదు. మీరెవరో చెప్పండి. పోలీసులు చూసి ఎందుకు పరిగెత్తుకుని వచ్చారు? ఎంతగా మాట్లాడు, తెల్ల చూస్తుంది. హాయ్ బ్రదర్స్, అచ్చం చూడలాగే ఉన్నారే. అమ్మా, ఎవరొచ్చారు? మీ పుత్రులమ్మా. అరే, వీళ్ళైతే ఈ వేషంలో వచ్చారు? అరే, ఈ వేషంలో ఎంత చక్కగా ఉన్నారు. అది సరే గాని ఎందుకరా ఈ వేషం వేశారు? ఇద్దరు ప్రేమికులు పెళ్లి జరిపించడానికి ఈ అవతారాలు ఎత్తారమ్మా. అవునా? చాలా మంచి పని చేశారా. శ్రీ కనక మహాలక్ష్మి రిగార్డింగ్ దట్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊరు వాళ్ళ దిష్టి అంతా విరగడైపోవాలి. నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. ఈ నలుగురికి ఎంత దిష్టో. చిరంజీవ, చిరంజీవ, చిరంజీవ. ఎవరు మీరు? ఏ రోజు రాని వాళ్ళు గుడికి వచ్చి మీ బాధను దేవుడితో ఎందుకు చెప్పుకుంటున్నారు? మా బాధ ఎవరు తీర్చలేరు కాబట్టి. నాతో కూడా చెప్పకూడదా? అవును, చెప్పుకోలేనిది. మరి నిన్న జరిగిందంతా? అడగద్దు, ఆ విషయం మర్చిపో కావేరి. వద్దు కావేరి, మళ్ళీ మాకు అగ్గతానికి గుర్చేయదు ప్లీజ్. పోలీసులు చూసి ఎందుకు పారిపోయారు? పారిపోవాలి, తప్పదు. అలాగని చెప్పి మమ్మల్ని దొంగలుగానో నేరస్తులుగానో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ రోజు అలా ఊహించుకోలేదు, ఊహించుకోను కూడా. కానీ మీ గతం ఏంటో నాకు చెప్పాలి. ఏ నీకు చెప్పాలి? నిన్ను ప్రేమించాను కాబట్టి, నిన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి. నీ ఆశ నెరవేరడం చాలా కష్టం కావేరి. మేము ఇప్పుడున్న పరిస్థితికి నీకేం మాట ఇవ్వలేను. ఏమిటా పరిస్థితి? అది కాదు కావేరి. ఏంటంత మాటలు, చెప్పవ చచ్చిపోద్దా? చెప్పకపోతే నేను చచ్చిన తొట్టు. చరణ్, కావేరిని మేము చాలా ఆశలు పెట్టుకుందరా? రే, నిజం చెప్పేద్దాం. నిర్ణయం తనే తీసుకుంటుంది. మేమంతా ఈ ఊరు రాకముందు హైదరాబాద్ లో వద్దు కావేరి. మీరు చేసిన తప్పు ఒప్పు, ఆ దేవుడికే తెలుసు. కానీ పోలీసుల దృష్టిలో మన నేరస్తులే. నీకు నాకు మధ్య పెరుగుతున్న బంధం చూస్తుంటే భయమేస్తుంది కావేరి. ఉడకమంటుంటే చరణ్ కిరణ్లకు ఉరిశిక్ష పడకుండా, గిరి చంటీలకు ఊపిరిపోకుండా నలుగురు చిరంజీవులకు అబద్ధకాలను దీవించు స్వామి. ఏమే కావేరి, ఏం మాట్లాడమే, ఏం అంత దిగులుగా ఉన్నావు? మీ సిస్టర్ పెళ్లి గురించా, లేక చరణ్ అన్నయ్య ఏమన్నాడా? నిన్న జరిగిన విషయం చరణ్ మీతో చెప్పొద్దన్నాడమ్మా.
కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆ నలుగురు గురించి మీకు విషయం చెప్పాలమ్మా. కావేరి నిన్నటి విషయం కూడా చెప్తుంది. నేను చెప్తాను, నాకైనా భయమా? అమ్మా అసలు ఏం జరిగిందంటే నేను గుడి దగ్గర మేమంతా తోట దగ్గర చెప్పరా ఏం జరిగిందో? చెప్పన్నయ్యా. చెప్తా కావేరి, ఇటు నిలబడు రా చెప్తా. ఇది కావరమ్మా, ఇది నేనమ్మా. పొలంలో పని చూసుకొని పంపు దగ్గరకు వచ్చి మొహం కడుక్కొని గిరిగంట టవల్ అడిగాను. అప్పుడే అక్కడికి వచ్చిన కావేరి చీర కొంగుని టవల్ అనుకుని ఇదిగో ఇలా చూస్తున్నానమ్మా. సరే టవలే కాదని సంకలో పెట్టుకుని లాగుతుంటే వస్తా ఉంది. అది టవల్ కాదు చీర అని చెప్పట్లేదమ్మా. చెప్పలేదు చెప్పలేదు చెప్పలేదు. ఇది చెప్తుంది ఒరే చంటిగా, కావేరి నన్ను ప్రేమిస్తుంది సరే, కానీ పెళ్లి చెల్లి పెళ్లి తర్వాత చేసుకుంటే బెటరా ముందు చేసుకుంటే బెటరా అని నవ్వులేని పిషిని. వెనక తిరిగేసరికి ఇదిగో ఇలాగే నవ్వుతున్నారు. ఇలా చీరుడు పెళ్ళి ఇలా చీర చీరలోకి వచ్చింది. అది చెప్పడానికి తగ్గ దిగబడిపోతున్నామా? ఇలా నిలబడ్డావంటే లోపలికి నా చీర కట్టుకోవే. నా చీర నాకు కావాలి. కట్టుతే కట్టిందా చీరన్నారని సుందరి